నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఆటలు వీడియో వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది. ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒకసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషను ఇలాంటి అయినా జరిగితే తెలుసుకొని మరీ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక నేను ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. చూడలేక, కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి, నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలియదు, ఎవరికి తెలియదు. పైగా రిమర్సల్ని చేయటం చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మీ బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు, కొంతమంది అందరినీ అంటలేదు కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి. ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ అసిస్టెంట్ ఆర్టిస్ట్ని చేశారు. ఆయన చిన్న మా ఫాదరు ఆయన 80+ అయినా ఆయన ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలుసుది. సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్, ఒకసారి తెలుసుకొని చెప్పండి రవి గారు. అంటే మీరు అభ్యంతరం అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అసలు నేను లేకపోతే రాయటాన్ని మీరు అభ్యంతరం? కాదండి, మీడియాలో అందరూ కాదండి, కొంతమందిని కొంతమందిని అంటున్నాను నేను. రవి గారు ఆ రోజు మూర్తి రాజు గారు వచ్చారు, కానీ అట్ ద సేమ్ టైం ఒక బయట వ్యక్తి తోటి మీరు రెమ్యూనరేషన్ ఇచ్చి అక్కడ, అది రాంగ్ అలాంటి అదేనండి నా ప్రాబ్లం, అది రాంగ్ లేదు, టాపర్ టోటలీ రాంగ్ అండి. అది అలా జరిపించాల్సిన కర్మే నాకేంటి, లేదు రాంగ్ అది, టోటలీ రాంగ్ న్యూస్ అండి అది, అదే చెప్తున్నాను నేను. అందుకనే ఒకటి ఒకసారి తెలుసుకొని రాంగ్ అది, టోటలీ రాంగ్, ఫాల్స్ న్యూస్, అది టోటలీ రాంగ్ అది, అదే అంటున్నాను అంటున్నా. అలాంటివి విని అలాంటివి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించను ఒకసారి. అదే ఇందాక నేను అదే చెప్తున్నాను మీకు. రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా, అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక ఎలా అయింది ఎలా. ఇప్పుడు మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని, మీకు అర్థమవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్లో ఉండాలని. అని అందుకే మా బ్రదర్కి మా చిన్నానికి కప్ చెప్పాను, అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను, వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను అది చెప్పాను. అది చెప్తాను తెలవరు లేదండి, నెక్స్ట్ డే నెక్స్ట్ షూటింగ్ షూటింగ్ ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా మీడియాలో, అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ ఒకసారి అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పు పెడితే అది వేరు. కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి అతను మాట్లాడాడు, అతనికి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా? పత్రికలు తప్పట్లేదండి నేను, ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు ఆల్రెడీ. ఎస్,
నేను పత్రికలతో తప్పట్లేదు ఇక్కడ ముందు తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూశాను మొత్తం చూడలేదు ఒకటో రెండులో నాకు చెప్పారు అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు అంటే మీరు 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 చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పట్టారో మీడియా ఇస్ రెడీ విత్ ద ప్రూఫ్ అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటున్నానండి వస్తానుగా వస్తాంగా మెల్లి కొంచెం మాట వాస్తవం కదా మీ మదరు ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నింటిని కానీ ఒక ఐదారు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు తప్పడుతున్నారు మీ మదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అండి కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి అసలు మీరు దట్స్ ఇట్ థాంక్యూ వెరీ మచ్ రామసేతు కోసం రాముడు బాణం వదిలిన ప్రదేశం ఇప్పుడు దయ్యాల ప్రదేశంలా మారిందా మన చుట్టూ ఉండే గాలి నీరు నేల ఒక్క క్షణం తలుచుకుంటే చాలు ఈ భూమి మీద మానవులు జీవులు అన్న పదం లేకుండా చేయడానికి అందుకే హిందూ సాంప్రదాయాలలో చుట్టూ ఉండే పర్యావరణాలను కూడా దేవుళ్లుగా పూజిస్తారు రామబాణం సంధించిన పవిత్ర ప్రదేశం ప్రకృతి వైపరీత్యం వల్ల దయ్యాల ప్రదేశంగా ఎలా మారింది